భాస్కర్ సేరియా. ఈ ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులకు స్వాగతం. మన భాస్కర్ సేరియా ఛానల్ ఇప్పటి వరకు 25,000 మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. అంటే మన భాస్కర్ సేరియా ఛానల్ 25,000 మైలురాయిని దాటింది. అలాగే ఇప్పటి వరకు వ్యూస్ పరంగా చూస్తే 20 లక్షల వ్యూస్ అనేవి మన భాస్కర్ సేరియాకి రావడం జరిగింది. మరి ఇంతటి మైలురాయిని చేరుకోవడానికి కారణమైనటువంటి మన భాస్కర్ సేరియా సబ్స్క్రైబర్స్ అందరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు డిఎస్సికి సంబంధించిన న్యూస్ ని మనం గమనించినట్లయితే డిఎస్సి సిలబస్ పై మనకు స్పష్టత అనేది రావడం జరిగింది. ఎస్జిటి డిఎస్సి సిలబస్ లో ఎలాంటి మార్పు లేదు అని ఎన్సిఈఆర్టి సంచాలకుడు వెల్లడించారు. మరి దీని విషయాల్లోకి వెళ్తే ఎస్జిటి డిఎస్సి పాఠ్యాంశాలు 3 నుంచి 8 తరగతి వరకు మాత్రమే ఉంటాయని, ప్రశ్నల కాఠిన్యత స్థాయి మాత్రమే 10వ తరగతి స్థాయిలో ఉంటుందని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సిఈఆర్టి సంచాలకుడు మధుసూదన్ రావు తెలిపారు. ఎస్జిటి డిఎస్సి పరీక్షల సిలబస్ ను 10వ తరగతి స్థాయి వరకు పెంచలేదని వెల్లడించారు. డిఎస్సి సిలబస్ రూపొందించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకే సిలబస్ కాఠిన్యత స్థాయిని నిర్ణయించామన్నారు. 12 అక్టోబర్ సమావేశమైన ఈ కమిటీ సిలబస్ ను రూపొందించి గత నెల 24 పాఠశాల విద్యా కమిషనర్ కు అందజేసిందని వెల్లడించారు. కమిటీ నిర్ణయం మేరకే ప్రశ్నల కాఠిన్యత స్థాయిని నిర్ణయించామని, డిఎస్సి రాసే ఎస్జిటి అభ్యర్థులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ఇక సెకండరీ గ్రేడ్ మెథడాలజీ సైకాలజీ పాఠ్యాంశాలు. 2014 ముందు డిఈడి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రస్తుత విద్యార్థుల సౌలభ్యం కోసం 2010 నుంచి 2014 వరకు అమలులో ఉన్న పుస్తకాలను 2015 వచ్చిన కొత్త పుస్తకాలను సిలబస్ గా ఇచ్చామని వెల్లడించారు. అంతే తప్ప 6 రకాల పుస్తకాలు కాదని వెల్లడించారు. ఇక బిఈడి మెథడాలజీ సైకాలజీ. 2014 వరకు బిఈడి 7 కోర్సుగా అమల్లో ఉందని, 2015 నుంచి 2 కోర్సుగా మారిందని ఎన్సిఆర్టీ సంచాలకులు తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం కోసం 2014 నాటికి పుస్తకాలు, 2015 వచ్చిన కొత్త పుస్తకాలను సిలబస్ గా ఇచ్చామని తెలిపారు. సెకండరీ గ్రేడ్ అభ్యర్థుల మెథడాలజీ సైకాలజీని బిఈడితో పోల్చలేమని, ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలని వివరించారు. అంటే మనకి టోటల్ గా పాత కొత్త సిలబస్ లు 2 మేళవించి మనం ఈ డిఎస్సికి సిలబస్ గా ఇచ్చాము అని మనకి ఇక్కడ ఎన్సిఆర్టి సంచాలకులు మధుసూదన్ రావు గారు తెలిపారు. అలాగే సిలబస్ అయితే 3 నుంచి 8 వరకే ఉంటుంది, కానీ కాఠిన్యత స్థాయి మాత్రం 10వ తరగతి వరకు ఉంటుంది అన్నారు. అంటే చాలా మంది అభిప్రాయం వరకు ఏంటి అంటే 3 నుంచి 8 వరకు మనం బుక్స్ చదివినప్పటికీ వాటిలో ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్, లింక్డ్ కాన్సెప్ట్స్ అలాంటివి మనం 10వ తరగతి స్థాయి వరకు ప్రిపేర్ అయితే చాలా మంచిది అని చాలా మంది యొక్క అభిప్రాయం. ఇక డిఎస్సి అప్లికేషన్స్ లో రికార్డ్ అనేది నెలకొల్పుతుంది. ఎలా అంటే డిఎస్సికి 6 లక్షల అభ్యర్థులు మనకు అప్లై చేసుకోవడం జరిగింది. డిఎస్సికి 6 లక్షల అభ్యర్థులు ఆన్లైన్ లో 5.67 లక్షల మంది ఫీజు చెల్లించారు. ఇంకా మరో 2 రోజులు గడువు ఇంకా ఉంది. కిటకిటలాడుతున్న ఆన్లైన్ సెంటర్లు, మొరాయిస్తున్న సర్వర్లు, అభ్యర్థుల ఇక్కట్లు. ఆఖరి గడువు సమీపించడంతో డిఎస్సికి దరఖాస్తుల వెల్లువ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అభ్యర్థులు పెద్ద ఎత్తున డిఎస్సికి దరఖాస్తు చేస్తుండటంతో సర్వర్లు సైతం మొరాయిస్తుండటంతో అభ్యర్థులు కొంత ఇబ్బంది పడుతున్నారు. గత 2-3 రోజులుగా దరఖాస్తు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రైవేట్ ఆన్లైన్ సెంటర్ల అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. పోస్టులు వేలల్లో ఉండగా దరఖాస్తులు మాత్రం లక్షలు దాటుతుండటంతో అభ్యర్థులు బెంబేలిపోతున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి డిఎస్సికి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ 16 రోజుల్లో వారి సంఖ్య 5 లక్షలు దాటిందంటే పోటీ ఎంత స్థాయిలో నెలకొన్నదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం సాయంత్రం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీ పోస్టులకు కలిపి మొత్తం 5,66,999 మంది అభ్యర్థులు ఆన్లైన్ లో ప్రాథమిక వివరాలు తెలిపి ఫీజు చెల్లించగా 5,33,374 మంది అభ్యర్థులు దరఖాస్తును సమర్పించారు. స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి మొత్తం 5 లక్షల మంది ఫీజు చెల్లించగా 47,000 మంది దరఖాస్తు సమర్పించారు. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించి మొత్తం 65,416 మంది ఫీజు చెల్లించగా 60,665 మంది దరఖాస్తు సమర్పించారు.
ఇక స్పెషల్ స్కూల్స్ కు సంబంధించి 1572 మంది ఫీజు చెల్లించగా 683 మంది దరఖాస్తులు సబ్మిట్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా ఎగ్జిక్యూటివ్ పోస్టులకే అధికంగా వచ్చాయి. దీంతో ఎగ్జిక్యూటివ్ పోస్టులకే పెద్ద ఎత్తున పోటీ నెలకొన్నదని, బీఈడీ చదివిన వారికి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అవకాశం కల్పించడంతో ఈ పోస్టులకు భారీ ఎత్తున పోటీ నెలకొన్నదని, అంతేకాకుండా వయోపరిమితిని కూడా 44 ఏళ్లకు పెంచడంతో చాలా మంది చివరిసారిగా తమ అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు సిద్ధమవుతున్నారని, దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉంది, ఇంకా 2 రోజులే గడువు ఉండడంతో అభ్యర్థుల నుంచి డిమాండ్ పెరిగింది. దీంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి అని అభ్యర్థులు చెబుతున్నారు. దరఖాస్తు రుసుం చెల్లించుకునేందుకు శనివారంతో ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు శుక్రవారం భారీగా ఫీజులు చెల్లించారు. దీంతో ఈసారి ప్రభుత్వానికి 100 కోట్లకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమయంలో చేసిన తప్పులు సవరించుకునేందుకు గడువు ఇవ్వడంతో మరోసారి ఆ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. వీటి సంఖ్య శనివారం మరింత పెరిగి ఆ సంఖ్య 6 లక్షలు దాటే అవకాశం ఉందంటున్నారు. కాగా సర్వర్లు వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, అభ్యర్థులు తేలిగ్గానే ఇబ్బంది లేకుండా ఫీజులు చెల్లించి దరఖాస్తులు సమర్పించారని డిఎస్సీ కన్వీనర్ సుబ్బారెడ్డి తెలిపారు. అభ్యర్థుల అవస్థలు కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఓకే, మరి డిఎస్సీ దరఖాస్తులు 5.5 నుంచి దగ్గర 6 లక్షల వరకు చేరాయి. ఇంకా ఒక రోజు టైం ఉంది కాబట్టి మేబీ ఇవి 7 లక్షలకు కూడా వెళ్ళొచ్చు. ఇదైతే ఆల్ టైమ్ రికార్డ్ అని మనకు డిఎస్సీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఇంతవరకు మామూలుగా ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇన్ని దరఖాస్తులు అయితే రాలేదు అని, ఇక్కడ ఈ స్థాయిలో దరఖాస్తులు రాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 18 వరకు గడువు ఉండటంతో దరఖాస్తులు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా మనకు వీటి ద్వారా తెలుస్తుంది. మరి వీటిలో కూడా ఎక్కువగా పోటీ ఉండేది వేటికి అంటే ఎస్జిటి పోస్టులకు మాత్రమే. ఓకే, మరి మనం మెయిన్ వెబ్సైట్ అయినటువంటి apdsc.apcfss.in అనే దాంట్లోకి వెళ్తే ఇందులో కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఒకసారి గమనిస్తే, అలాగే ఇక్కడ చూడండి ఒక లింక్ ఉంది. ఏమి అంటే, క్యాండిడేట్స్ హూ ఆర్ విల్లింగ్ టు అప్లై ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే పీఈటీ, మ్యూజిక్ టీచర్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్ట్ అప్లై త్రూ స్కూల్ ఎడ్యుకేషన్ లింక్ ఓన్లీ. అంటే పీఈటీలు కానీ లేదంటే మ్యూజిక్ డ్రాయింగ్ క్రాఫ్ట్ డాన్స్ వాళ్ళు కానీ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అనే లింక్ ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాలి. అంటే మిగతా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రమే అందరికి అని అర్థం అన్నమాట. ఇక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి మనకి ఎక్స్ట్రాగా, వాటిని చూద్దాం. పిహెచ్సి అంటే మామూలుగా హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఉంటారు కదండి, విహెచ్ అండ్ హెచ్ఐ ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఫర్ క్లైమింగ్ ద లోకల్ స్టేటస్ ఆఫ్ దేర్ పేరెంట్స్ రిసైడింగ్ డిస్ట్రిక్ట్స్ త్రూ ది క్యాండిడేట్స్ ఆర్ స్టడీడ్ వేర్ స్పెషల్ స్కూల్స్ ఆర్ లొకేటెడ్. అంటే ఇక్కడ విహెచ్ హెచ్ఐ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన స్కూల్స్ అనేవి లేక పక్క జిల్లాల్లో వాళ్ళు వేరే చోట లేదంటే వేరే చోట చదివింటారు. అలాంటి వాళ్ళు మరి వాళ్ళు పేరెంట్స్ ఉన్న రెసిడెన్స్ కి లోకల్ అవుతారా అంటే, యాజ్ పర్ జిఓఎంఎస్ నంబర్ 104 వాళ్ళ పేరెంట్స్ ఎక్కడైతే రిసైడింగ్ ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ కి వాళ్ళు లోకల్ కేటగిరీని వాళ్ళు క్లైమ్ చేసుకోవచ్చు అని ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇంకా వెదర్ ఏ క్యాండిడేట్ విత్ ఎనీ డిగ్రీ ఇస్ ఎలిజిబుల్ ఫర్ అప్లై డిఎస్సీ 2018. ఓకే, 2018 డిఎస్సీకి ఏ డిగ్రీ ఉన్నా అప్లై చేసుకోవచ్చా అంటే లేదు, నో. ఇది చాలా మంది పొరపాటు పడ్డారు. ఎనీ డిగ్రీ అంటే డిగ్రీ ఉంటే చాలు మేము డిఎస్సీకి అప్లై చేయొచ్చు అనుకున్నారు. ఓకే, అలా కాదు. ఏదైనా బీఈడి కానీ డిఈడి కానీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే బీఈడి ఆర్ డిఈడి ఏదో ఒకటి చేస్తేనే మనం డిఎస్సీకి ఎలిజిబుల్. నెక్స్ట్ వెదర్ ద క్యాండిడేట్స్ విత్ ఎస్ఎస్సీ క్వాలిఫికేషన్ అండ్ హ్యావింగ్ 2 ఇయర్ డిప్లొమా ఇన్ మ్యూజిక్ కోర్స్ ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్. మామూలుగా మ్యూజిక్ అనే దానికి సంబంధించి ఏమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏమి ఎలిజిబిలిటీ ఉండాలి అనే దాంట్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే 2 ఇయర్ డిప్లొమా ఇన్ మ్యూజిక్ కోర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళు ఎస్ఎస్సీ చదివి ఉండాలి. ఎస్ఎస్సీ చదివి 2 ఇయర్ కోర్స్ మ్యూజిక్ 2 ఇయర్స్ ది మ్యూజిక్ కోర్స్ చేసి డిప్లొమా సాధించింటే కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వెదర్ ద క్యాండిడేట్ హ్యావింగ్ ఎస్ఎస్సీ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్. అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా ఎస్ఎస్సీ ఉండి ఏదైనా డిప్లొమా ఉంటే ఎలిజిబుల్ కాదా అంటే అవును, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో కూడా ఏదైనా డిప్లొమా ఉంటే టెన్త్ ఉంటే ఎలిజిబుల్. తర్వాత వెదర్ ద క్యాండిడేట్ స్టడీడ్ బిఎస్సీ బాటనీ కెమిస్ట్రీ అండ్ కంప్యూటర్ సబ్జెక్ట్ అండ్ పాస్డ్ బీఈడి విత్ బయాలజికల్ సైన్స్ యాజ్ మెథడాలజీ సబ్జెక్ట్ ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్
టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్. అంటే బీఎస్సీలో బాటనీ కెమిస్ట్రీ చదివి బీఈడీలో బయాలజీ మెథడాలజీలో చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ఎలిజిబులా అంటే ఎస్, వాళ్ళు అయితే బయాలజికల్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కు అప్లై చేసుకోవచ్చు. ఇక బీఏ ఎకనామిక్స్ ఇండస్ట్రియల్ రిలేషన్ ఫారెన్ ట్రేడ్ సబ్జెక్ట్స్ లో పాస్ అయ్యి తర్వాత బీఈడీలో కూడా సోషల్ మెథడాలజీతో చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కి అప్లై చేసుకోవచ్చు. అంటే అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే బీఈడీలో సోషల్ మెథడాలజీ ఉంటూ బీఏలో ఎకనామిక్స్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కి అప్లై చేసుకోవచ్చు. ఇవి మనకి ఫ్యాక్ట్ కి సంబంధించిన న్యూస్. ఆల్మోస్ట్ మనకు బిఎస్సి వెబ్సైట్ లో హెల్ప్ లైన్స్ అన్ని కూడా బిజీ వస్తుంటాయి. మరి మనకు సమాధానాలు ట్రూ ఫ్యాక్ట్ ద్వారానే వాళ్ళు అందిస్తూ ఉన్నారు. ఇక మనకు ఆల్రెడీ తెలిసిందే, డిఎస్సి కి సంబంధించిన షెడ్యూల్ లో మనం అప్లై చేసుకునే డేట్స్ ఎండింగ్ కి వచ్చాయి. 1వ తారీఖు స్టార్ట్ అయ్యి యాక్చువల్ గా అయితే 16th కి ఎండ్ కావాల్సింది, 2 డేస్ పెంచడంతో 18th కి ఎండ్ అవుతుంది. మరి అకార్డింగ్ టు ఈ షెడ్యూల్ ప్రకారం అయితే 17th న ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ అన్నారు. అంటే ఈ రోజు ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది ఈవినింగ్ లోపల రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మాక్ టెస్ట్ అనేది వస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన భాస్కర్ ఏరియాలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 19th నుంచి సెంటర్స్ ని మనం సెలెక్ట్ చేసుకునేది కూడా 19th నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఈ మాక్ టెస్ట్ తర్వాత ఈ ఆప్షన్ సెంటర్ ఆప్షన్స్ కూడా వచ్చాయి అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇదే షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అభ్యర్థులైతే పోస్ట్ పోన్ చేయాలని ఆందోళన చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టినట్టు నాకు అనిపించడం లేదు. ఓకే, తర్వాత ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటే మన భాస్కర్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన భాస్కర్ ఏరియా కుటుంబంలో 25,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి ఈ కుటుంబంలో కూడా మీరు జాయిన్ కావాలి అనుకుంటే మీ సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు కూడా భాస్కర్ ఏరియా కుటుంబంలో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.